ఒంగోల్ గిత్తలా ఉన్న బ్యాచిలర్స్ ముందు బలాదూరే అంటున్నాడు రాఘవ. అనడమే కాదు, కలికి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది సీన్స్. రండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ. ఏ బావా టాయిలెట్ చూడరా, టాయిలెట్ కాదు అది టూలెట్. రాగానే కాళ్ళ మీద పడతారు, ఆ తర్వాత జుట్టు పట్టుకుంటారు, ఆ తర్వాత నడుము పట్టుకుంటారు, ఆ తర్వాత చాలా మంచి వాళ్ళం సార్. మీరు అనుకునే వాళ్ళం కాదు మేము. వద్దు బాబు వద్దు, చాలా మందిని చూసావు. ఎలాడే ఏదో ప్లాన్ అయ్యాల. వీడు మొహం మీద వీడే తలుపేసుకున్నా చేస్తాను. నేను పెళ్లి కావాలన్నాడు కదా, చేసుకుందాం. ఇప్పుడు పెళ్ళి అంటే మనకి మనదే కదా. హలో విజయ్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మామా. మన పెద్ద బజార్ లో ఇల్లు రెంట్ ముందు అర్జెంట్ గా ఆడవేషం వేసుకుని వచ్చేయాల. ఆల్రెడీ లేడీ గెటప్ లో ఉన్నాను రా. వీడు జబర్దస్త్ లేసేసి ఇంట్లో కూడా అలాగే ఉన్నట్టున్నాడు. సర్లే ఇగో వచ్చేటప్పుడు రెండు దండలు పట్టుకుని వచ్చి చెప్తాను అర్జెంట్ గాను. ఇగో ఆడు వచ్చి మీరు తొందరగా వెళ్ళి ఆ పాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చింది. రిక్షాలో పెట్టు, ఓవర్ ఆక్షన్ చేయకుండా ఆడు బ్యాక్ ఇల్లు అడుగుతాడు. మళ్ళీ వెళ్ళను. ఏంటయా న్యూసెన్స్, ఏంటయా దిగు ఇప్పుడే కదా ఎక్కాను, అప్పుడే ఏంటయా ఏం మాట్లాడుతున్నావు? న్యూసెన్స్ ఏం కాదు సార్, మాకు ఇప్పుడే పెళ్ళైంది, న్యూ కపుల్ అన్నమాట. ఏంటి మీకు రూమ్ రెంట్ కావాలా? అవును సార్. ఇగో మీరు ఫ్యామిలీస్ కే ఇస్తా అన్నారు కదా. ఇగో నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇగో ఆ ఇల్లు మీదే, ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇంటికి రాగానే కాఫీ పెట్టే వాళ్ళని తెలీదా దీనికి? ఇప్పుడే కదా వచ్చింది, నాకు అనవసరం. వచ్చేటప్పుడు దారిలో పాల ప్యాకెట్ కొనుక్కుని రావాలి. అర్థమైంది అర్థం. మీరే వాదార్చాలనుకో. వరి కాకమ్మా, మీరు మాట్లాడతారు కదా, నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటాను కదమ్మా. ఓకేనా? సినిమా అయిపోయిందా? ఎంతసేపు పోతారు సార్? ఎంతసేపు పోతారు? నువ్వు పక్కోడి పిల్ల మీద చేసావా? ఇంటి వాళ్ళే ఇంతవరకు వేయలేదు. చెయ్యి. ఇంటి ఓనర్ ఇక్కడ అయినా అనవసరం. ఓనర్ అయితే ఓనర్ లో పడి ఉండాలి. పక్క ఫ్యామిలీస్ మీద చేతిరేస్తావా? మా కాపుర్లో ఏలు పెడితే ఏలు ఇరిసేస్తానేమో అనుకుంటున్నావు? కాదయ్యా, కొత్తగా పెళ్ళింది కదా, ఏదో చెప్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. మీరు మీరు అలా ఉండండి. చెప్పండి. వీడు మాట్లాడితే నీకు హలో, మీ అమ్మ నాన్న తీసుకుని రా, అంతవరకు ఇక్కడ పెడితే కాల్ ఇరిసేస్తాను. ఏంటయ్య రాఘవ, ఆ మొత్తం దానికి కొడతావా? కొత్తగా పెళ్ళి అయితే సారీ సార్, సారీ మూడేం బాగోలేదు. అసలు ఇలా ఉండకూడదండి వైఫ్ అంటే. ఈడోడు మా పెద్ద బామ్మరిదండి. అదే ఇంత ముందు కాడు ఫ్రెండ్ వచ్చాడు కదా. వచ్చాడండి. మరి ఇప్పుడు బామ్మరిది అయిపోయాడు. ఇప్పుడు బామ్మరిదా? ఎందుకు వచ్చాడు అంటే, అదే మా ఆవిడ చేసిన పనికి ఇటు చాలా పశ్చాత్తాప పెడుతున్నాడండి. బహుశా ఆవిడ బదులు ఇటు కాఫీ పెడదామని వచ్చాడు. అంతేనా? ఇంట్లోకి వెళ్ళిపోతా ఉంది. కాఫీ పెట్టగానే పంపించాలి. అర్థమైందా? మీ అక్క చేసిన పనికి నువ్వు బాధపడతావు ఏంట్రా? బాధపడకు. ఆడేవుడు సార్, మీ ఇలా నిలబడితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సార్. ఇలా వచ్చింది ఇంతకు ఆడేవుడు తప్పు, అలా మాట్లాడకూడదు. ఓనర్ గారు మా చిన్నబామ్మరిదండి. వీడెందుకు వచ్చాడు? వాళ్ళ అక్క చేసిన పనికి ఇటు చాలా హర్ట్ అయినట్టున్నాడు, అందుకే ఇటు కాఫీ పెడదామని వచ్చాడు సార్. వాడు పెడుతుడు కదా కాఫీ. ఓహో, వాడు పెట్టింది దాన్ని ఇటు తీసుకొస్తాడు. అయితే వాడు పెట్టి ఇటు తీసుకొస్తాడు. ఇగో తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి పోలు చెప్తున్నావు. హలో, ఇక్కడ బాగా అన్ని అరేంజ్ చేసావు, తొందరగా నువ్వు బాటిల్ సేపు పట్టుకుని వచ్చేసి. సరే సరే ఓకే.
సైలెంట్ కి అరే బా మొత్తం తీసుకొచ్చారా కూలింగ్ తగ్గిపోతుంది అది ఓనర్ యాడ్ ఇల్లు ఇది నీకు ఇది నీకు అది నీకు మరి నాకు రే ఇది రూమ్ అనుకుంటున్నారా లేకుంటే బార్ రెస్టారెంట్ అనుకుంటున్నారా అంటే మా ఆవిడ వెళ్ళిపోయింది చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్ ఓహో మీ ఆవిడ వెళ్ళిపోతే మందు తాగితే వస్తుందా వద్దమ్మా నాటకాలు చేయకురే నాటకాలు చేయకో అవసరం అయితే మీ అత్తమామతో నేను మాట్లాడతాను మీ ఆవిడ అడ్రస్ నాకి మీ ఆవిడ అడ్రస్ నాకి అంటున్నా ఏం మాట్లాడతారా నువ్వు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన నిన్ను వదిలేశాడు నీకెవరు దిక్కు లేరు నేను మా పక్కన పోర్షన్ ఖాళీగా ఉంది అందులో పెట్టుకుని మాట్లాడతాను రా అని చెప్తావు కదా చేస్తాను బ్యాడ్ చేయడానికే కదా అన్న మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెబుదాం అనుకుంటున్నా అబ్బా ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతావా అంటే అంత విరహవేదన వచ్చింది అరగంటకే ఎందుకురా పక్కింటి ఫ్యామిలీస్ మీద అంత కన్నేసి అంటే వచ్చి వెళ్తే విరహవేదన నాకు రావాలి నువ్వు మాట్లాడతావా ఉండలేకపోతున్నావు నువ్వు ఇక్కడికి తీసుకొద్దామని తీసుకొద్దానా బాగుందిరా ఈ ఐడియా బాగుంది అంటే ఇక్కడ తీసుకొస్తాడు నేను ఫాట్మన్ కొడతాను అది చెప్పు మన కాళ్ళ మీద పడుతుంది ఇది లేవదీసి ఇలా ఇలా ఓదార్చి మాట్లాడుతుంటాడు నాకు అర్థమైందిరా ఇక్కడ నుంచి నేను ఫ్యామిలీస్ కి ఇవ్వను ఓన్లీ బ్యాచిలర్స్ కి ఇస్తాను నా ఇల్లు ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే ఇస్తాను సారీ సార్ ఇంతవరకు జరిగిన ఏం గుర్తు పెట్టుకోకండి మీరు ఫ్యామిలీ కదా కాదు సార్ ఇందాక జరిగినంత ఉత్తి పెళ్లి సార్ రెండు లోపలికి వెళ్ళిపోతాం అయ్య బాబోయ్ ఆహా ఓహో నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ థాట్ మంచి థాట్ రీజనబుల్ గా ఎంటర్టైనింగ్ ఉంది కానీ ఇంకొంచెం ఎక్కువ ఫన్ జనరేట్ చేసే డైలాగ్స్ ఏ కొంచెం మిస్ అయ్యాయి ఓకే రోజా గారు విజయ్ ని లేడీ గెటప్ లో రమ్మంటే ఆల్రెడీ ఉన్నానని మాల్లో రావటం మీరు తన్ని కొట్టినట్టు యాక్ట్ చేస్తే తను కాల్ మీద పడితే ఎత్తుకొని ఆయన ఓదారుస్తున్నట్టు రొమాన్స్ చేయటం చాలా బాగుంది.